కియా కార్ల పరిశ్రమను పరిశీలించేందుకు వెళ్తున్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణను అప్రజాస్వామికంగా పోలీసులు అరెస్ట్ చేయడాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ఒక ప్రజాప్రతినిధి ప్రతిష్టాత్మక కియా పరిశ్రమను పరిశీలిస్తే తప్పేంటని వారు ప్రశ్నించారు. అసలు అరెస్టు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని, పరిశ్రమను పరిశీలిస్తే ఎందుకంత ఉల్కని ప్రశ్నించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ అసమర్థ చర్యలకు కొత్త పెట్టుబడులు రాకపోగా రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయని విమర్శించారు. ఏపీ ప్రజలు ప్రజాస్వామ్యంలో ఉన్నారా అనే అనుమానాలు రాష్ట్ర ప్రభుత్వ చర్యల వల్ల తలెత్తుతున్నాయని మండిపడ్డారు. పాలనా వ్యవహారాలను పక్కన పెట్టి ఎమర్జెన్సీ పరిస్థితులు సృష్టించటమే ధ్యేయంగా ప్రభుత్వ వ్యవహారం సాగుతుందని విమర్శించారు. ఏ తప్పు చేయని మాజీ ఎంపీ హర్ష కుమార్ ను కూడా అన్యాయంగా 42 రోజుల పాటు జైల్లో ఉంచి మనోవ్యధకు గురి చేశారని పేర్కొన్నారు. అమరావతికి మద్దతు ఇవ్వాలని ఎంపీ నందిగం సురేష్ కు గులాబీలు ఇచ్చి విన్నవిస్తే దాడి చేశారంటూ ఫిర్యాదు చేసి అక్రమంగా అరెస్టు చేశారని నేతలు పేర్కొన్నారు. నేరస్తుడైన వ్యక్తికి అధికారం అప్పగిస్తే రాష్ట్రం ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ ప్రజలు కళ్ళారా చూస్తున్నారని పేర్కొన్నారు. 144 సెక్షన్ ను రాష్ట్ర ప్రభుత్వం తరచుగా దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు పనికి రావని, ఇప్పటికైనా వైఖరి మార్చుకోకపోతే మూల్యం తప్పదని నేతలు హెచ్చరించారు.